విశాలాంధ్ర బ్యూరో అమరావతి నవంబర్ 15, 2024 అడిషన్. ఈ ఏడాది డిఎస్సి ఏపీపీఎస్సి వయస్సు మీరి అభ్యర్థుల బెంబేలు. విశాలాంధ్ర బ్యూరో అమరావతి ప్రతి ఏటా జాబ్ క్యాలెండరు డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. లాక్డౌన్, కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కాలేదు. ఈ ఏడాదిలో గ్రామ సచివాలయం 2 పోస్టుల మినహా మిగిలిన విభాగాల ఉద్యోగ విభాగాల నోటిఫికేషన్లు అటకెక్కాయి. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరు ప్రస్తావనే లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో పెద్ద ఎత్తున గ్రామ వార్డు సచివాలయం పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు ఆశలు నింపింది. ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి ఏటా జాబ్ క్యాలెండరు, ప్రతి ఏటా డిఎస్సి ఉపాధ్యాయ నిమాయకం నిర్వహిస్తానని సాక్ష్యత్తో విజయవాడలో సచివాలయాల అభ్యర్థుల నియామక పత్రాల జారీ జరిగిన సభలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ హామీతో ఏడాది నుంచి అభ్యర్థులు ఉద్యోగాల కసరత్తులో మునిగి తేలుతున్నారు. మార్చి నుంచి కరోనా విజృంభణతో ఆటంకం అనివార్యమైంది. ప్రభుత్వానికి నూతన నోటిఫికేషన్లు ఇవ్వడం అసాధ్యమైంది. ప్రస్తుతం సచివాలయం 2 పరీక్షల్ని విజయవంతంగా ప్రభుత్వం నిర్వహించింది. ఏపీపీఎస్సి డిఎస్సిలపై మౌనం. ఏపీపీఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ల రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అధికంగా ఏపీపీఎస్సి, ఆ తర్వాత డిఎస్సి ద్వారానే ఉంటుంది. పోలీసు ఎస్ఐ నోటిఫికేషన్ల కోసం వేలాది మంది అభ్యర్థులు వేచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏపీపీఎస్సి నూతన జాబ్ క్యాలెండరును ప్రకటించలేదు. ఏపీపీఎస్సి పాత పోస్టుల భర్తీ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలోని డిఎస్సి -2018 నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. కోర్టు సమస్యలతో ఇంతకాలం ఈ ప్రక్రియ నిలిచింది. ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు డిఎస్సి ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. డిఎస్సి ఇస్తామన్న ప్రకటనతో వేలాది మంది స్వయంగా ఆన్లైన్ ద్వారా 5 లక్షలకు పైగా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. డిఎస్సి కంటే ముందస్తుగా టెట్ నిర్వహించాల్సి ఉంది. విద్యా హక్కు చట్టం ఆధారంగా ప్రతి ఏటా 2 విడతలుగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు ప్రభుత్వం ఆ ప్రక్రియపై దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు 150 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్కడ వందలాదిగా జూనియర్ లెక్చర్ జేఎల్ పోస్టులు వచ్చే అవకాశముంది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియపై ఇంతవరకు కసరత్తు చేయలేదు. గ్రూప్ 2 భారీ సిలబస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2కు ప్రవేశపెట్టిన భారీ సిలబస్ పై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ సిలబస్ ను అతి తక్కువ కాలంలో చదవడం అసాధ్యమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముంది. గ్రూప్-2కు ప్రిలిమ్స్ పెట్టడం, అందులో సిలబస్ ను అధికంగా ఇవ్వడంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లకు పాద సిలబస్సే ఉంటుందా, నూతనంగా సిలబస్ మారుతుందా అనేది అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం నిరుద్యోగులంతా పాద సిలబస్ ఆధారంగానే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. నోటిఫికేషన్ సమయంలో సిలబస్ లో మార్పులు చేర్పులు చేపడితే అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ సిలబస్ పై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. అప్పుడే పరీక్షల సిలబస్ పై విద్యార్థులకు స్పష్టత వస్తుంది. వయస్సు మీరి లక్షలాది మంది అవు. ఏపీపీఎస్సీ డిఎస్సీ తదితర రిక్రూట్మెంట్ ప్రక్రియకు దాదాపు 1 ఏడాది గ్యాప్ రావడంతో లక్షలాది మందికి వయో పరిమితి మీరిపోనుంది. ప్రభుత్వం నిర్దేశించిన 42 ఏళ్ల వయస్సుకు దగ్గరగా ఉన్న వారంతా ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాది నుంచి వాటిని ప్రకటించనందున వారంతా శాశ్వతంగా ఉద్యోగాలకు దూరమయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ డిఎస్సీతో పాటు అన్ని ఉద్యోగాలకు 44 ఏళ్లకు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కరోనా సమయంలోనూ పాఠశాలలను ప్రభుత్వం తెరచిన తరహాగానే ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండు చేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట అన్ని వర్గాలకు చేయూతనందిస్తూ తక్షణమే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరును వెల్లడించాలని, డిఎస్సి పోలీసు విభాగం తదితర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాబ్ క్యాలెండరుపై సమీక్ష జరపాలి. ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్రబాబు, లెనిన్ బాబు. ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండరు ప్రకటించాలి. తెలంగాణ ప్రభుత్వం తరహాగా అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలి. ప్రభుత్వం నోటిఫికేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరు, డిఎస్సి పోలీసు విభాగం తదితర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
ఏడాది పాటు జాబ్ కెలెండరు లేనందున వయోపరిమితి దగ్గరగా ఉన్నా లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మారే ప్రమాదముంది. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే వరకు వారికి స్కాలర్షిప్ రూపంలో వృత్తి కల్పించాలి. యువజన సర్వీసులు, క్రీడా విభాగం తదితర అంశాల ఆయా రంగాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఫ్రమ్ విశాలాంధ్ర డైలీ అక్టోబర్ 15, 2020 ఆంధ్రప్రదేశ్ ఎడిషన్.